విశాఖ భూ కుంభకోణాలపై సీట్ల పరంపర కొనసాగుతోంది. గత ప్రభుత్వం వేసిన సీట్ నివేదిక బయటపెట్టలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వేసిన సీట్ తన పనిని మొదలుపెట్టింది. అసలు ఈ సీట్కు ఇంతవరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎలా విభజించి దర్యాప్తు చేయబోతోంది? 13 మండలాలేనా? మిగతా వాటి పరిస్థితి, వ్యక్తిగత ఫిర్యాదులను ఏం చేయబోతున్నారో తెలిస్తే షాక్కు గురవుతారు. విశాఖ టీడీపీ ప్రభుత్వం హయాం భూ కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చేయడంతో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రింజ్లాల్, అప్పటి జాయింట్ కలెక్టర్ సృజనతో పాటు మరికొంతమంది సభ్యులను వేసి భూ ఆక్రమణపై ఫిర్యాదులు స్వీకరించి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించింది. అరెస్టులు కూడా చేసింది. ఫైనల్గా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. కానీ దాన్ని బయటపెట్టలేదు. అలాగే మరుగున పడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్ళీ సిట్ వేస్తామని ప్రకటించడం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 22న విశాఖ చేరుకున్న సిట్ టీం సభ్యులు వీటిపైన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఫార్మెట్ను సిద్ధం చేసుకుంటామని 26వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. నవంబర్ 1 నుండి 7వ తేదీ వరకు పబ్లిక్ నుండి, 8, 9 తేదీల్లో ప్రజాప్రతినిధుల నుండి సలహాలు, ఫిర్యాదులు తీసుకుంటామని ముందు ప్రకటించారు. ఆ ప్రకారం స్వీకరిస్తామని చెప్పారు. పాత సీట్ రిపోర్ట్ను కూడా పరిశీలించి విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 13 మండలాల్లో జరిగిన భూ ఆక్రమణలపైన తాము పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని ప్రకటించింది. ప్రజల నుండి వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా చిల్డ్రన్ థియేటర్ స్వీకరించారు. సీట్కు సంబంధించి ప్రత్యేక ఫిర్యాదు ఫార్మెట్ తయారు చేసుకుని 13 మండలాలకు ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. వీటితో పాటు జిల్లాలో ఇతర మండలాలకు మరో 2 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సిట్, నాన్ అనే 2 కేటగిరీలుగా పెట్టుకొని ఫిర్యాదులు స్వీకరించారు. అప్పటి వరకు 2434 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో 944 మాత్రమే నాన్ సిట్ పరిధిలో ఉన్నట్లు మొదటగా గుర్తించామని, తర్వాత మళ్ళీ పునఃపరిశీలన చేసిన తర్వాత ఆఖరిగా 597 మాత్రమే నాన్ సిట్గా, 1500 పైగా సిట్ పరిధిలోకి వచ్చినట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. మేము ప్రస్తుతం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మా కమిటీ మీద పెట్టారు విశాఖపట్నం ప్లస్ అడ్జసెంట్ ఏరియా, సరౌండింగ్ ఏరియా. సో మేము పని కొరకు, మా ఎస్ఐ పని కొరకు 13 మండలాలు విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లో ఏమేమి ఉన్నాయి ఆ ఏరియాకు మాత్రమే సీమిత అవుతాం. ఆ ఏరియా బయట ఏమైనా కంప్లైంట్, గ్రీవెన్స్ ఉంటే అది మామూలుగా రూటీన్లో అది కలెక్టర్ గారు చూస్తారు. ఎస్ఐటి పని మాత్రమే 13 మండలాలకు సీమిత ఉంటుంది. ఫిర్యాదుల స్వీకరణలో ప్రైవేట్, పబ్లిక్ అన్నీ కలిపి తీసుకుంటామని, ఇందులో అనేక పబ్లిక్ ప్రైవేట్ అనేది ముఖ్యం కాకుండా రిటైర్డ్, ట్యాంపరింగ్ దేనిలో ఉన్నా అవన్నీ కూడా సిట్ పరిధిలోకి తీసుకువచ్చారు. అన్ని అప్లికేషన్లు పరిశీలించి 811 అప్లికేషన్స్ డిప్యూటీ కలెక్టర్ల అంశాల వారీగా పరిశీలించేందుకు ఇచ్చారు. చేంజ్ ఆఫ్ కాంప్లికేషన్, పొలిటికల్ సఫర్స్, ట్యాంపరింగ్, ల్యాండ్ గ్రాబింగ్, వితౌట్ ప్రొసీజర్ ల్యాండ్ అలాట్మెంట్ విభాగాలు వర్గీకరించారు. 40% రికార్డులు ట్యాంపరింగ్, చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ 35%, ఆక్రమణలు, భూ కబ్జాలు 25%, ఇతర అంశాల వారీగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో స్టాఫ్ను తీసుకుని విచారిస్తామంటున్నారు. మీ అందరికీ తెలుసు, 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు గూడారేనాలోని మనము పబ్లిక్ నోటీస్ ద్వారా ఫిర్యాదులన్నీ స్వీకరించడం జరిగింది. అందులో 2434 మనకి మొత్తం దరఖాస్తులు వచ్చాయి. దానిలో ఈ 2434లో ప్రైమా ఫేసి మనము సిట్టు పరిధిలోకి వచ్చినవి కాకుండా నాన్ సిట్టు బయట ఉన్నవి ఎన్ని అనేది తీసుకుంటే 944 మాత్రమే నాన్ సిట్లోకి వచ్చాయి. మళ్ళీ 944ను కూడా మేము మరలా పునఃపరిశీలిస్తే అందులో 597 మాత్రమే నాన్ సిట్ పరిధిలో ఉన్నాయి, మిగతా 1500 చిల్లర అంతా కూడా సిట్టు పరిధిలోకి వచ్చాయి అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని వాటిని నమోదు చేయడం జరిగింది. తమకు చర్యలు తీసుకునే అధికారం లేదని, చర్యలను కూడా సిఫార్సు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామంటున్నారు.